हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारू? ई रोज रेसिपी रागी जावा। रागी जावा नु नेनु टू टाइप्स गा चूपिचानु, ओकटी स्वीट जावा, इंकोकटी रागी अंबले अंडी। रेंडू चाला बागुंटाई, पिल्ललकी पेद्दलकी अंदरिकी बागा नच्चुतायी। वीडियो एंड वरकु चूडंडी फ्रेंड्स। कोत्त वारु ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेयंडि। अक्कड आल अनी ऑप्शन वस्तुंदि, अक्कड कूडा क्लिक चेस्तेने नेनु पेट्टे वीडियोस मी वरकु चेरतायी। मुंदुगा ओक गिन्ने तीसुकोनि अंदुलो 3 टेबल स्पून रागी पिंडी वेस्तुन्नानु। रागी पिंडी मार्केट लो कूडा दोरुकुतुंदंडि, लेदंटे रागुलु तेच्चुकोनैना कानी गिन्नेकि वेसेसुकोनि पिंडी चेयिंचुकोवच्चु। कोद्दि कोद्दिगा वाटर वेसुकुंटू उंडलु लेकुंडा कलुपुकोवालि। अला लूज गा कलुपुकोनि कलुपुकोनि पक्कन पेट्टेसुकोंडि। इप्पुडु ओक गिन्ने तीसुकोनि अंदुलो 2 पेद्द ग्लासुल वाटर वेस्तुन्नानु। वाटर ने मरिगिंचुकोवाली। वाटर मसलेटप्पुडु मनं कलिपि पेट्टुकुन्न रागी पिंडिनि ओक चेतितो वेसुकुंटू इंको चेतितो कलुपुतू उंडाली, लेदंटे उंडलु कट्टेस्तुंदि। मीडियम फ्लेम लो उडिकिंचुकोवालंडि, 5 नुंचि 8 निमिषाल वरकु उडिकिंचुकोंडि। पिंडि बागा उडिकितेने बागुंटुंदंडि जावा, लेदंटे पच्चि वासन वच्चेस्तुंदि पिंडि पच्चिगा उंटे। అయినా అలా తేటలా వస్తుంది కదా, ఆ తీసేయాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త చిక్కపడే వరకు కలుపుకోవాలి। అలా ఉడికించుకోండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది। స్టవ్ కట్టేసి నేను 2 గిన్నెల్లో 2 పార్ట్స్ గా ఒక గ్లాస్ లోకి సరిపడేంత వేస్తున్నానండి। నేను తీసుకున్న జావా ముగ్గురికి సరిపోతుంది। ఇప్పుడు ఒక దాంట్లో బెల్లం తరుగు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను। మీకు మీరు తినే స్వీట్ ని బట్టి కాస్త ఎక్కువ తక్కువ వేసుకోండి। బెల్లం కరిగేంత వరకు పక్కన పెట్టేద్దాము। ఇప్పుడు రాగి అంబలి కోసం ఒక చిన్న గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి పెరుగు చిలుక్కోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ ఉల్లిగడ్డ తరుగు, 1/2 టీ స్పూన్ కరివేపాకు, 1/2 టీ స్పూన్ కొత్తిమీర తరుగు, 1/4 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేస్తున్నాను। సరిపడ salt వేసుకోండి। అంత కలిపేసి 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు। రాగి అంబలి కొంచెం చిక్కగానే ఉంటుందండి, మీకు ఇవేవి ఇష్టం లేకపోతే మీరు పెరుగు చిలికేసుకొని అందులో salt వేసుకొని కొంచెం వాటర్ వేసుకొనైనా కానీ చావలు కలుపుకొని తాగొచ్చు, అలా అయినా బాగుంటుంది। అంత ఒకసారి కలిపేసుకోవాలి। ఎండకాలం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కి బదులుగా ఒక గ్లాస్ తాగామంటే మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేదండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు బెల్లం కరిగిపోయింది, ఇందులో స్వీట్ జావా కోసం కాచి గోరువెచ్చగా ఉన్నాయండి పాలు, 2 టేబుల్ స్పూన్ల పాలు వేస్తున్నాను। పాల క్వాంటిటీ కాస్త ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు, పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది, చూసారు కదా। ఇంకా ఇది గోరువెచ్చగానే ఉంది, పూర్తిగా చల్లారలేదు। గ్లాస్ లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి జావా, స్వీట్ జావా రాగి అంబలి రెడీ అయిపోయిందండి। కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రాగి జావా రాగి అంబలి రెడీ అయిపోయాయి। ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి। థాంక్యూ ఫర్ వాచింగ్, మరో మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। బాయ్।